ఈ అనుబంధం వెనుక అసలు రహస్యం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తన రాజకీయ కార్యకలాపాల వేగాన్ని పెంచాడు. పవన్ పార్టీ పెట్టి 5 ఏళ్లైనా ఇప్పటి వరకు పెద్దగా చేసిందేమీ లేదు. తాజాగా రాజమహేంద్రవరం బ్రిడ్జి మీద జనసేన కవాతుతో వచ్చే ఎన్నికల వేళ జనసేన కార్యక్రమాలను కాస్త ముమ్మరం చేసినట్లయింది. పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ వెనకాల వేదికల మీద పేరున్న నాయకులు ఎవరూ ఉండేవారు కాదు. మీడియాలో చేసిన కొంతమంది ప్రముఖులు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు వారందరూ తెర వెనకే పరిమితమయ్యారు. ఇతర పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులను పవన్ జనసేనలో చేర్చుకున్న వారికి సైతం పవన్ తన వేదికల మీద తన పక్కన చోటు కల్పించిన దాఖలాలు లేవు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు తనయుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. నాదెండ్ల మనోహర్ ఎలాంటి అంచనాలు లేకుండా పార్టీలో చేరినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన జనసేనలో చేరి చాలా మందిని ఆశ్చర్యపరిచారు. అయితే పార్టీలో చేరినప్పటి నుంచి పవన్ పక్కన ఎక్కడ చూసినా నాదెండ్ల మనోహరే కనిపిస్తున్నారు. ఆయన తిరుపతి వెళ్లినా, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా, తాజాగా ఏ కార్యక్రమం జరిగినా పవన్ పక్కనే మనోహర్ ఉంటున్నారు. దీనిని బట్టి నాదెండ్ల మనోహర్ కు జనసేనలో ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది జనసేనలో నెంబర్ 2 పొజిషన్ అని చర్చించుకుంటున్నారు. మనోహర్ కు పవన్ ఇచ్చే ప్రయారిటీ ఎలా ఉన్నా ఆది నుంచి పవన్ ని నమ్ముకుని జనసేన ఏర్పాటుకు ముందు నుంచే ఆయనకు అభిమానులుగా ఉన్న వారికి మాత్రం లేదని తెలుస్తోంది. ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ గా ఉన్న మనోహర్ కు రాజకీయాలపై, రాజ్యాంగబద్ధ పదవులపై మంచి గ్రిప్ ఉంది. ఈ క్రమంలోనే మనోహర్ తో పవన్ రాజకీయ పాఠాలు చెప్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. మరి పవన్ కు ఈ కొత్త రాజకీయ సలహాలు ఎంతవరకు ఉపయోగపడతాయి ఎన్నికల్లోనే చూడాలి.